ఏపీ సీఎం చంద్రబాబు చైనా పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ వాణిజ్య ప్రముఖులతో భేటీ అయ్యారు. జెట్రో ప్రెసిడెంట్ అహాఖోసితో సమావేశమయ్యారు. జెట్రోతో ఏపీకి సత్సంబంధాలున్నాయన్నారు ఆయన. ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అనుమతులు వేగంగా ఇస్తామని తెలిపారు చంద్రబాబు. ఉత్పత్తి రంగానికి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రతినిధులకు చెప్పారు. As well as to have some kit out and researches as well as surveys to know the basic situation and specific things there. And in order to seek for the possible evaluations of the market, the resources, as well as the locals. Immediately, you verify all these things.